పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్యాహ్నం పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉదయం చేబ్రోలులోని తన నివాసం నుండి భారీ ర్యాలీగా బయలుదేరిన పవన్ కళ్యాణ్ పిఠాపురం పాదగయ క్షేత్రం మీదుగా మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ పక్కన ఆయన సోదరుడు నాగబాబు, పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ కూడా ఉన్నారు. నామినేషన్ అనంతరం పవన్ చేబ్రోల్ తిరిగి వచ్చారు. ఈ సాయంత్రం పవన్ కళ్యాణ్ ఉప్పాడలో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు. కాగా పవన్ నామినేషన్ ర్యాలీలో 3 పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కిలోమీటర్ల పొడవున బైకులు, వాహనాలతో పవన్ను అనుసరించిన కార్యకర్తలు, అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. నామినేషన్ వేసేందుకు బయలుదేరే ముందు పవన్ తన విజయం కోసం ప్రార్థించిన ఓ క్రైస్తవ మహిళకు పాదాభివందనం చేశారు. కాగా నామినేషన్ వేయడానికి వెళ్తున్న పవన్ కళ్యాణ్కు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ అర్థంగి హారతి ఇచ్చి తిలకం దిద్దగా వర్మ పవన్కు శాలువా కప్పారు.